కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కేఈ చెన్నైపాలెం గ్రామంలో వెలిసిన కనక దుర్గమ్మ అమ్మవారి సప్తమి వార్షికోత్సవ మహోత్సవములు అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్త మరియు తలుపులమ్మలవ మాజీ చైర్మన్ లాలం బాబ్జీ ఆధ్వర్యంలో విశేష పూజలు హోమాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని గ్రామ పురవీధులలో ఊరేగించి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి సప్తమ వార్షికోత్సవ మహోత్సవములు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లాలం బాబ్జీ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజు విశేష ద్రవ్యాలతో పూజలు హోమాలు నిర్వహించి 5000 మందికి మహానదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలంతా సహకరిస్తున్నారని ఈ అమ్మవారి దయ వల్ల మా గ్రామంలో ఉన్న ప్రజలంతా సుభిక్షంగా పాడి పంటలతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో ఈ అమ్మవారు చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరక నాగేశ్వరరావు జి ప్రసాద్ ఎల్ వెంకటరమణ ఆర్ లోకరాజు కరక అప్పలనాయుడు ఎల్ నగేష్ ఎల్ అప్పలనాయుడు జి రాము ఆర్ వెంకటనాయుడు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అమ్మవారి అన్న సంతర్పణ కొరకు 500 రూపాయలు శ్రీమాత్రే నమః. ఈరోజు కేఈ చెన్నైపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 దుర్గా పరమేశ్వర అమ్మవారి ఆలయ వార్షికోత్సవం 7వ వార్షికోత్సవం సందర్భంగా అంటే అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజు ఈరోజు ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం మా గ్రామంలో ఆనవాయితీగా అమ్మవారి ప్రతిష్ట రోజున ఈ అన్న సమాధారణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజున నేపాలం గ్రామ ప్రజలతో పాటు మన పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కూడా మొత్తం 50 మంది కూడా ఈ అద్భుతమైనటువంటి భారీ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సుమారుగా 4000 మంది వరకు కూడా జనం వచ్చి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఉంటారు, అలాగే స్వచ్ఛందంగా పనిచేస్తారు. అందరూ కూడా చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ వారందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. కృతజ్ఞతలు. సంవత్సరం కూడా సుమారు 5000 జనాభాకి అన్న సంతర్పణ జరుగుతూ హోమం చేసుకుంటూ అంటే ఈ గ్రామం యొక్క ఆరోగ్య పరిస్థితిలోని సరే ఆర్థిక పరిస్థితిలోని అన్నింటినీ బాగుపడాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం దినదిన అభివృద్ధిగా చేస్తూ మాకు ఈ తల్లి ఆ దుర్గ తల్లి మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ మాకు ఇంకా మరీ చేయడానికి అవకాశం కల్పిస్తుందని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం.